హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిష్టికరణ యువత. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలను త్రోణప్రాయంగా అర్పించి దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విడిపించారు. సంకల్పం అనే గట్టి ఆయుధంతో ఆంగ్లేయులను దేశం నుండి వెళ్ళగొట్టారు. కానీ తొలి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. మహాత్మా గాంధీ ఆ రోజున ఢిల్లీకి దూరంగా బెంగాల్లోని నోకాలిలో హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన మత ఘర్షణలు, విభజన గొడవల్ని నివారించడానికి ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంగా నిర్ణయించి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ను జాతిపిత మహాత్మా గాంధీకి బెంగాల్ నుంచి వచ్చి మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆశీర్వాదం ఇవ్వండి అని ఒక లేఖ పంపారు. హిందూ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటుంటే తాను ఎలా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలనని బదులిచ్చాడు. ఈరోజు మన దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోరాట యోధుల్ని ఎన్నటికీ మర్చిపోలేం. కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవం గొప్ప పండుగ రోజు. భారత స్వాతంత్ర్య దినోత్సవం మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి మరికొన్ని నిజాలు. భారత స్వాతంత్ర్య దినోత్సవం గురించి కొన్ని విషయాలు. జాతీయ గీతం జనగణమన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలుసు. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ 5వ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు. తదనంతర కాలంలో అంటే 1950లో ఇదే జాతీయ గీతం అయ్యింది. జాతీయ గేయం వందే మాత్రంను బకించంద్ర చటర్జీ రచించారు. చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవల్లోని మొదటి 2 చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు. జాతీయ గీతంగా వందే మాత్రానికి బదులుగా జనగణమన్ను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందే మాత్రం కన్నా జనగణమన అయితే సులభంగా ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ భావించారని చెబుతూ ఉంటారు. భారత స్వాతంత్ర్యోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగళ్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్, తాంతియా తోపే, బహదూర్ షా, జఫర్, నానా సాహెబ్ పోరాటాలు చేశారు. భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. 1947 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్లో భారత్ విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్ పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీయ ఉత్పత్తులకు మద్దతుగా 1900ల ప్రారంభంలో బాలగంగాధర్ తిలక్ కలిసి రతన్ జంషెడ్ టాటా బొంబాయిలో స్వదేశీ కోఆపరేటివ్ స్పోర్ట్స్ కో లిమిటెడ్ని స్థాపించారు. ప్రస్తుతం అది బొంబే స్టోర్గా పరిచయం అయింది. జాతీయ జెండా గురించి మరికొన్ని విషయాలు. భారత జాతీయ జెండాను స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యవసాయదారుడు పింగళి వెంకయ్య రూపొందించారు. 15, 1947 బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందకముందే 2 జూలై 1947 భారత జెండాను స్వీకరించారు. మొట్టమొదటి భారతీయ జెండాను 1906 ఆగస్టు 7 కలకత్తాలోని పార్సీ బాగన్ స్క్వేర్ వద్ద ఎగరవేశారు. ఇది ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు 3 సమంతర చారల్ని కలిగి ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని కొటేషన్స్ని చూద్దాం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలబలం. మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు వందనం. స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.